ఇప్పుడు రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో పార్టీలన్నీ కూడా చీలిపోయి ఉన్నాయి. నాలుగు పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా పోటీలోకి వస్తుంది, టీడీపీ, జనసేన, అలాగే వైఎస్ఆర్సీపీ. ప్రజలు కూడా కాస్ట్ వైజ్ చీలిపోయి ఉన్నారు. సో ఈ పరిణామం టీడీపీకి ప్లస్ మైనస్? సార్, ఇండియాలో క్యాస్ట్ అనేది కొత్త కాదు. మీ గో బ్యాక్ టు యుఎస్ఏ, అక్కడ లేదా? అన్ని చోట్ల ఉన్నది. అయితే మనం మేనిఫెస్ట్ అవుతుంది ఇక్కడ ఎక్కువగా. నేను అంటాను మీకు 1952 నుంచి కూడా ఉన్నది క్యాస్ట్ సిస్టమ్ ఆంధ్రాలో, కొత్త ఏం కాదు ఇది. అయితే మీరు అన్నట్టు ఇది ఆ రోజుల్లో మీలాంటి వాళ్ళు లేరు. న్యూస్ పేపర్ కవరేజ్ ఇంత ఎక్కువ ఉండేది కాదు. ఛానల్స్, ఇవాళ నేను మీతో మాట్లాడితే రేపు పొద్దున మా ఊరిలో అడుగుతారు ఏమైనా అక్కడ. ఇంత మూమెంట్ ఉన్నది, పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది. దట్ ఈజ్ బికాస్ ఆఫ్ యూ పీపుల్, మీడియా. ఏం మాట్లాడినా ఏం చేసినా పబ్లిక్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఇదివరకైతే న్యూస్ పేపర్లు, తర్వాత టీవీలు, తర్వాత టీవీలు, రేడియోలు, ఇవాళ సోషల్ మీడియా. కాబట్టి నథింగ్ ఈజ్ యూ కెన్ నాట్ కన్సీల్ ఎనీథింగ్ నౌడేస్. మనం ఎంత అనుకున్నా చాలా దాచుకొని చేసామన్నా కూడా అది వెళ్ళిపోతూ ఉంది. అంచేత నేను అనేది క్యాస్ట్ సిస్టమ్ అనేది దట్ ఈస్ దేర్. అయితే ఇదివరకు ఎవరో రెండో మూడో క్యాస్ట్లో డీల్ చేసేది, ఇవాళ ప్రతి క్యాస్ట్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. మాకేంటి, మాకు ఇన్ని సీట్లు కావాలా, లేదా మాకు ఇవి కావాలా, ఇన్ని వేల కోట్లు మాకు ఫెడరేషన్ పెట్టాలి, ఇట్లా ప్రతి సెక్షన్ ఆఫ్ ద పబ్లిక్ సొసైటీ కమింగ్. సో ఇది కరెక్టా కాదా అనే నిర్ణయం చేయగలిగేది మనం ఎవరో చెప్పండి. ఇప్పుడు మీరుంటారు, మీ కింద మీ కుటుంబం, ఫ్రెండ్స్, బంధువులు అందరు కలిసి ఒక 100 మంది ఉంటారు. నేను వస్తాను, 100 మందిలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు నాకు వేస్తారు, మిగతా వాళ్ళు మీకు వేస్తారు కదా. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కరెక్ట్ క్యాండిడేట్. ఇప్పుడు మనం అనేది ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది యూ కెనాట్ త్రో ఇట్ అవే, చేయలేము కూడా, అదే బియాండ్ అస్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఉన్న దాంట్లో మనం బెటర్ క్యాండిడేట్లు పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.